हाई फ्रेंड्स वेलकम टू मई चैनल गोरिंटा कुलाक्स नैन चाला पातकाल सोरकाय नेतिकाय चेस्तुन्नानु चूडंडी सोरकाय नेतिकाय कोसम इला सोरकाय पोट्टु तीसुकोनि इला फोर्क तोने इला रंध्रालु पेट्टुकोवाली इला पेट्टुकुन्न तर्वात कोंचेम पेद पेद मुक्कले कोसुकोवाली ఈ సొరకాయ ఫ్రెష్ ది అప్పుడే చెట్టు నుంచి కోసింది లేతదైతే ఇది పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదు ఇది సొరకాయ లేతగానే ఉంది కానీ అంత ఫ్రెష్ మనకు దొరకవు కదా చెట్టు మీద నుంచి ఇప్పుడే కోసిని అందువల్ల నేను పొట్టు తీశాను ఇట్లా మొత్తం పెట్టుకోవాలి ఇట్లా రంధ్రాలు పెట్టుకోవాలి రంధ్రాలు పెట్టుకున్నాక ముక్కలు కోసుకోవాలి చుట్టూ దిప్పి మొత్తం పెట్టుకోవాలి సొరకాయకంతా రంధ్రాలు పెట్టుకున్న తర్వాత ఇట్లా కొంచెం పెద్ద ముక్కలే కోసుకోవాలి సొరకాయ నేతికాయ కోసం ఇట్లా కోసుకోవాలి సొరకాయ నేతికాయ కోసం ఇట్లా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక స్పూను నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నూనె నూనె నెయ్యి సమానంగా వేసుకోవాలి సొరకాయ నేతికాయకి తాలింపు కోసం నూనె నెయ్యి రెండు వాడాలి ఆయిల్ వేడయ్యాక ఈ నూనె నెయ్యి వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఈ తాలింపు గింజల్లో నేను ఆవాలు జీలకర్ర మినపప్పు వాడుతున్నాను నేను శనగపప్పు వాడను ఒక అర స్పూను తాలింపు గింజలు ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ ఇంకో ఈ సైజ్ కోసం సరిపోతుంది ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పొడి వేసుకోవాలి ఇది ధనియాలు ఒక స్పూను జీలకర్ర అర స్పూను మెత్తగా పొడి చేసిన తర్వాత ఎల్లిపాయలు వేసి దంచుకోవాలి ఎల్లిపాయలు మెత్తగా మెదగొద్దు ధనియాలు జీలకర్ర మాత్రమే మెత్తగా మెదగాలి ఇది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఒక 2 నిమిషస్ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై కావగానే ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ ముక్కలు వేసుకొని ఇట్లా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు పెరుగు కూడా వేసుకోవాలి చూడండి పెరుగు పులుసు ఇట్లా సమానంగా తీసుకోవాలి పెరుగు ఫ్రెష్ దైతేనే బాగుంటుంది ఎందుకంటే ఈ పులుసు పుల్లగా ఉంటుంది కదా రెండు పుల్లగా ఉంటే బాగుండదు ఫ్రెష్ పెరుగు తీసుకొని ఇట్లా బీట్ చేసుకోవాలి దీన్ని పెరుగు రెండు సమానంగా పులుసు పెరుగు రెండు వేసుకోవాలి పులుసు పెరుగు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు పావు స్పూను పసుపు కారం
रुचि की सरपड़ा कारम वेसुकोवाली वेसुकोनि కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం అంటే బాగా తీయగా ఉండేలాగా కాకుండా కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి సిమ్ లో ఉడికించుకుంటే బాగుంటుంది చూడండి ఉడుకుతుంది मध्य सारी कल बहुत मतलब कल चला पातकाल सोरकाय नेतकाय चला बहुत सब उड़को मन की सोरकाय चाल फ्रेश इपड़े को तुंदर उड़कती सब उड़को मध्य मध्य रूम सार कल उड़कूर उड़की फाइनल को स्टव बंद इलांट पातकाल वो अंदर चुस्कनी चूँ इला इलाटी जार इलाटी अन्न की चपाती की रोटी की पुलका की चला बहुत इलाको अंदर टेस्ट चूँ इलांट पातकाल वसम गोरिंटाकु व्लॉग्स चैनल शेयर लाइक सब्सक्राइब चयी ఒక ముఖ్య గమనిక నేను వేసిన పులుసు పెరుగుతోని ఈ ముక్కలు ఉడకలేదు నేను ఇంకో కప్పు కప్పున్నర నీళ్ళ దాకా వేశాను గమనించగలరు